వేంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టులు సంయుక్తంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం ఇప్పుడు విజయవాడలో జరుగుతోంది. కాబట్టి అమ్మవారి సన్నిధిలో అన్నమయ్య స్వరార్చన కార్యక్రమానికి మీ అందరికీ సాదర స్వాగతం. ఒకే రాగంలో రెండు సంకీర్తనల సమ్మేళనంగా అందిస్తున్న ప్రక్రియలో భాగంగా పాత కొత్త సంకీర్తనలు, ఒకటి బహుళ ప్రాచుర్యంలో ఉన్నటువంటి సంకీర్తన, మరొకటి అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం ద్వారా పరిచయమైనటువంటి సంకీర్తన. ఈ రెండు సంకీర్తనలు బృందావన రాగంలో రూపుదిద్దుకున్నవి. గానం చేయడానికి విచ్చేస్తున్న వారు శ్రీమతి శ్రీనిధి. నమో నారాయణాయ, నమో పలుకుదురు మేము వేదాంతులు పరబ్రహ్మం బను
ఎదురు శాక్తేయులు శక్తి రూపుని వనుచు సరి నెన్నుదురు శాక్తేయులు శక్తి రూపుని వనుచు దరిశనమున మిము నానా విధులు తలపుల కొలతుల భజింతురు సరి నెన్నుదురు శాక్తేయులు శక్తి రూపుని వనుచు దరిశనమున మిము నానా విధులను తలపుల కొలతుల భజింతురు సిరుల మిమునే అల్ప బుద్ధి తలచిన వారికి అల్పం బవుదు గరిమల మిము మే ఘనమని తలచిన ఘన బుద్ధులకు ఘనుడము నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామెరము ఆ వల భాగీరథి దరి పాముల ఆ జలమే ఊరిన ఎట్లు నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామెరము ఆ వల భాగీరథి దరి పాముల ఆ జలమే ఊరిన ఎట్లు శ్రీ వెంకటపతి నీవైతే మము చేకొని ఉన్న దైవమని పరతత్వము నాకు ఇది ఏ పరతత్వము నాకు అంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరము నించి చూడ పిండంతి నిప్పటి అన్నట్లు ఎంత సరిమ పరిమ పని సని సీసని రి సని రి సని పమరి సని సరిమ పరిమ పని సని స మా పని సరి ని సరి మరి నీ పమరి మా పని రి మా పని సరి ని సరి మరి నీ పమరి మా పని రి సని సరి సని పని సరి సని పమరి సని సరిమ పరిమ పని మా పని సరి స ని సరి మా పమరి సని రి సని పమరి ని సరి సరి మరి మా పమ పని సంస ని సరి సరి మరి మా పమ పని సంస ని సరి సరి మరి మా పమ పని సంస ఎన్నటికి ఎవ్వరికి తడే అన్నిటానన్నది కొడు ఎన్నటికి ఎవ్వరికి తడే అన్నిటానన్నది కొడు అన్నిటానున్నది కొడు అన్నిటానున్నది కొడు
భవిష్యత్తులో నియరెస్ట్ ఫ్యూచర్లో నువ్వు ఈ అన్నమయ్య సంకీర్తనల్ని ఇది కంప్లీట్గా 100కి 100 పాళ్ళు హిందుస్థానీ సంప్రదాయ పద్ధతుల్లో నువ్వు చక్కగా స్వరపరుస్తున్నావు కాబట్టి అట్లాంటివి కొన్ని చేయాల్సిందిగా నా సూచన. అవి చేస్తే నీ ప్రాడిజీ లక్షణం అట్లా జీవితాంతం మెయింటైన్ అవుతూ ఉంటుందని నేను భావిస్తూ గాడ్ బ్లెస్ యూ, చాలా చక్కగా పాడు. ఇప్పటిదాకా అన్నమయ్య పాటలు రెండింటిని మనం వినటం జరిగింది. ఒకటి అన్నమాచార సంకీర్తనలో శిఖరాయమానమైనటువంటి పాట ఎంత మాత్రమున ఎవ్వరు తలచినా. ఈ పాట అర్థం చేసుకోవడానికి ఎవరు పెద్దగా కష్టపడక్కర్లేదు, మంచి మనస్సు భక్తి ఉంటే చాలు ఆ పాట మనకు అర్థమవుతుంది. అప్పుడప్పుడు చర్చాగోష్ఠుల్లోనూ వెంకటేశ్వర స్వామి వారు, బాలాజీ, బాలా అమ్మవారు వెనకాల కురులు ఉన్నాయి, ఆయన ముట్టుకుంటే మెత్తగా ఉంటారు, ఇలాంటివేవో వింటూ ఉంటాం. ఇవన్నీ ఆనందాన్ని కలగజేస్తూ ఉంటాయి. స్వామివారి వెనకాల పెద్ద సొరంగం ఉంది, అక్కడికి వెళితే ఏమి ఉండదు అని ఇలా ఏవో వింటూ ఉంటారు. ఇవి కూడా మంచివే, కానీ నిజానికి అదేమీ కాదు. అక్కడ ఉన్నది మన భక్తి. మన భక్తే రూపుదాల్చి వెంకటేశ్వర స్వామివారిగా ఆ విధంగా స్వయం వ్యక్తంగా మనకు కనపడుతూ ఉంది అని అన్నమయ్య అన్నారు. అంటే 500 ఏళ్ల క్రితం అన్నమయ్య ఈ రకంగా ప్రజలు అనుకుంటున్నారు అని గుర్తించి రికార్డు చేశాడు. అది గొప్పదనం. ఇప్పటికీ అని అనుకుంటూనే ఉన్నారు. భవిష్యత్తు 1000 ఏళ్ళైనా సరే ఆ దేవునట్టు అనుకుంటూనే ఉంటారు. అలా అనుకోవటమే భక్తి. స్వామివారిని తమకు ఇష్టమైన రూపంలో స్వామివారిని దర్శించుకోవటం. దానికి ఏమంటున్నాడంటే ఆయన, నీరు కొలది తామెరవు అన్నాడు. ఇది గొప్ప సామెత తెలుగు భాషలో. పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళకి బాగా తెలుస్తుంది. మంచినీళ్ళ చెరువులు ఏం చేస్తారంటే తామరను వేస్తారు. నీళ్లు బాగా ఉంటున్న కొద్ది తామర ఏమవుతుంది, ఆ చెరువంతా నిండిపోతుంది. ఆ విధంగా భక్తి గనక ఉన్నట్టయితే స్వామివారు అట్లాగా వ్యాపించి ఉంటాడు. గంగానది ప్రవహిస్తూ ఉందనుకోండి, అటు ఇటు మనం బావులు తెవామనుకోండి, ఏ నీళ్ళు వస్తాయి? ఆ గంగాజలమేగా దాంట్లోంచి వచ్చేది. ఓ వెంకటేశ్వర, నిన్ను ఈ విధంగా ఎవరు కొలిచినా సరే వాళ్ళ కోరికలు నెరవేరుతూ ఉంటావు. నిజానికి నువ్వు ఎవరంటే పరతత్వము. కాబట్టి మన కోరికల్ని ఆయన ఆపు చేయమాకండి. మీరందరూ కేవలం నా కోరికలు తీరాయి, కోరికలు తీర్చే దేవుడు అని మాత్రం మీరు అనుకోవద్దు. ఆయన పరతత్వము అనేటువంటి భావనతో మీరు భావన చేయండి. గొప్ప సంకీర్తన ఎంత మాత్రమున ఎవరు తలచినా, చాలా చక్కగా పాడారు. అదేవిధంగా 2వ కీర్తన కూడా అద్భుతంగా ఉంది. 2 కీర్తనల యొక్క సమ్మేళనం, ఈ 2 కీర్తనలకి మించి ఆవిడ గారి చివరిలో పడినటువంటి ఆ గోవిందనామస్మరణం తిరుమలవాస, అది మీ అందరి చేత హర్షాద్వానాలు చేయించింది. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం ద్వారా సంగీతాభిమానుల ప్రశంసల్ని అందుకున్న ఓ అద్భుతమైన అన్నమాచార్యుల వారి సంకీర్తన మనం ఇప్పుడు చిన్నారి ప్రకృతి రెడ్డి గళంలో వినబోతున్నాం. ఆహ్వానిద్దాం రాగం నీలాంబరి స్వరకర్త శ్రీ సాయి మధుకర్. చూపరే
ఎలా పాడావు నేను చెప్తాను, సులువుగా చెప్తాను. నువ్వు ఇంటికి వెళ్ళి దిష్టి తీసుకో, చాలా చక్కగా పాడావు. నువ్వు ఇలాగే పాడావు అనుకో, లాస్ట్ టైం నిన్ను నేను క్షమించి వదిలేశాను. నేనేం చెప్పాను, మా ఇంటికి తీసుకుపోతానా, మీ తల్లిదండ్రులు బాధపడతారని వదిలేశాను. ఇక ఇలాగే అందంగా పాడుతున్నావు అనుకో, ఇక చెప్ప పెట్టుకుని తీసుకెళ్ళి మా ఇంటికి తీసుకెళ్ళిపోతాను. వచ్చేస్తా? సరే అయితే ఓకే అమ్మా, చాలా చక్కగా పాడావు నువ్వు. గాడ్ బ్లెస్ యూ. నీ హోంవర్క్ ఏంటంటే, నేను స్వరపరిచిన ఇందరి బుద్ధులు కళ్యాణి రాగంలో స్వరపరిచిన అన్నమాచార కీర్తన నువ్వు నెక్స్ట్ సంచికలో నువ్వు పాడాలి. నేర్చుకుంటావా? ఓకే, థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా పాడాను, ఆనెస్ట్ సింగింగ్. ఈ కీర్తన ఎవరు పాడారు? ఒరిజినల్గా ఎవరు పాడారు? చాలా బాగా పాడారు. నేనే పాడా, కానీ నాకంటే చాలా బాగా పాడావు నువ్వు. థ్యాంక్ యూ. అసలు అలా నేను ఎందుకు పాడలేదా అనుకుంటున్నా, అంత బాగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. ఇతరములేదికనించి చూచితే ప్రతివచ్చుని తడు ప్రత్యక్షమై ఏమని కొని ఆడవచ్చును ఈతని చక్కదనము మోము చూచినంతలోనే మోహింపించిని అభిషేకం.